జగ్గయ్యపేటలో డయేరియా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. ప్రస్తుతం జగ్గయ్యపేట ప్రభుత్వ ఆసుపత్రిలో 7 బాధితులు మాత్రమే చికిత్స పొందుతున్నారు. వీరిలో ఇద్దరి పరిస్థితి కాస్త ఆందోళనకరంగా ఉండడంతో విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. జగ్గయ్యపేట ప్రభుత్వ ఆసుపత్రిలో గత 15 రోజుల్లో 154 డయేరియా కేసులు నమోదవగా వీరిలో 134 మంది కోలుకుని ఇంటికి వెళ్లారు. ఇప్పటికీ విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో జగ్గయ్యపేటకు చెందిన 9 మంది డయేరియా బాధితులు చికిత్స పొందుతున్నారు. డయేరియా కేసులు ఎక్కువగా ఉన్న షేర్ మహమ్మద్పేటలో తాగునీటి బావిలో చెరువు నీరు కలవకుండా మున్సిపల్ సిబ్బంది డమ్మీలు ఏర్పాటు చేశారు. వైద్య శాఖ అధికారులు ఇంటింటికి ఓఆర్ఎస్ అందించడంతో స్టాప్ డయేరియా ప్రోగ్రాము సక్సెస్ఫుల్గా నిర్వహిస్తున్నారు. ఈ వర్షాకాలంలో అక్కడక్కడ 1-2 విరోచనాలు అవ్వడం కొంచెం కామన్, కానీ మనం అప్రమత్తంగా ఉండాలి. మన పరిసరాల పరిశుభ్రత కూడా చూసుకోవాలి. మన ఇంట్లో ఎలా ఉంటున్నాము, మనం బయట వస్తువులు అనేది ఎక్కువ, చాలామంది కూడా బయట ఈ చిన్నపిల్లలు కూడా పానీపూరీలకి అలవాటు అయిపోయారండి, అది మాత్రం వద్దండి. పానీపూరిలో వాటర్ అనేది చాలా హెజార్డియస్, కాబట్టి అలాంటివి తీసుకోవద్దు. అమ్మ చేతి వంటని అందరూ చక్కగా తీసుకోండి. పాతకాలంలో అమ్మమ్మలు అందరూ కూడా ఎక్కడా కూడా ఏవి మనకి లేవు, వాళ్ళే మనం బయటకు వెళ్ళినప్పుడు క్యారేజీలు మనకు కట్టించేవాళ్ళు, అదే క్యారేజీలో మనం తినేవాళ్ళం, అలానే మనం అందరం కూడా బతికాము, చక్కగా ఉన్నాము. కాబట్టి అలాంటి ఆరోగ్యమే ఇప్పుడు మన పిల్లలకు కూడా మనం అందించగలిగితే ఇదే పిల్లలు బావి పౌరులుగా ఉంటూ వాళ్ళు చాలా ఇంకా పైకి ఎదగడానికి, వాళ్ళు ఎక్కువగా నాలెడ్జ్తో ఉండి ఆరోగ్యంగా ఎదగడానికి మనం ఉపయోగపడతాం.